नमस्ते फ्रेंड्स, दिस इज एडवोकेट रमेश पिट्ल। सो महिला भद्रत गुरिंची मरियु वारि योक्क उन्नति गुरिंची एप्पुडु मंचि मंचि वीडियोलु चेसि मन चानल कि सब्सक्राइब चेसुकुंटारनि नेनु नम्मुतुन्नानु। ई रोजु चेसि वीडियो एंटंटे चाला मंदि महिळलु पेल्लैन तर्वात वारि कापुरंलो वच्चे गोडवलु ए कारणाल चेत वस्तुन्नायि, चाला मुख्यमैन कारणालु एंटो तेलुसुकुंटे वाळ्ळ जीवितं अनेदि चाला चक्कगा सागुतुंदि। संसारंलो एटुवंटि అలమరికలు లేకుండా, గొడవలు లేకుండా, సమస్యలు లేకుండా చక్కగా ఉంటారు। ఈ రోజుల్లో యువత ముఖ్యంగా పెళ్ళైన తర్వాత మనకు తెలుసు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ డిజిటల్ లైఫ్ లో బ్రతుకుతున్నారు। సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అందరికీ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటున్నారు। అయితే పెళ్ళైన తర్వాత చాలా మంది అమ్మాయిలకు వచ్చే సమస్య ఏంటంటే, కొద్దిమందికి మేజారిటీ పీపుల్ కి ఏంటంటే, కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాతావరణాన్ని వాళ్ళు అలవాటు చేసుకోకపోవడం, తర్వాత మెయిన్ గా ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఏ అమ్మాయిని సరే పెళ్ళైన తర్వాత తమ యొక్క భర్తతో మీరు అన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు, కానీ పొరపాటు కూడా మీరు ఎమోషనల్ అయిపోయి మీకు ఇంతకుముందుకైనా లవ్ స్టోరీ ఉన్నా సరే, ప్రేమ వ్యవహారం నడిపినా సరే, ఇంకేదైనా బ్రేకప్ అయినా సరే, లేకపోతే ఏదైనా మ్యాచ్ వచ్చిపోయినా సరే, పెళ్లి సంబంధాలు ఇటువంటి విషయాలు, ఈ నెగిటివ్ విషయాలు మాత్రం మీరు ఎప్పుడు చెప్పకండి। ఎందుకంటే ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు ఆ భర్త ఎంతసేపు ఆమెను బాధపెట్టడం ఉద్దేశంతోని ఏం చేస్తాడంటే, ఇంతకుముందుకి ఆల్రెడీ ఎవరినో లవ్ చేసావు కదా, వాడి దగ్గరికి వెళ్ళిపో అని ఆ విధంగా బాధపెట్టడము, లేకపోతే అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ వస్తే మళ్ళీ అనుమానించడము, లేకపోతే ఎవరితోనైనా ఫ్రెండ్స్తో మాట్లాడే కామన్గా మాట్లాడినా కూడా వాళ్ళని అనుమానించడము, ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది। కాబట్టి దయచేసి అటువంటి విషయాలు, ముఖ్యంగా అమ్మాయిలు ఇంత పెళ్లికి ముందున్నటువంటి ఎటువంటి ప్రేమ వ్యవహారం కానీ, లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ విషయాలు, అబ్బాయిల ఫ్రెండ్షిప్లో అబ్బాయితో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసినా కానీ అటువంటి విషయాలు మాత్రం షేర్ చేసుకోకూడదు। ఎందుకంటే ఈ రోజుల్లో యువత ఏంటంటే, నా వైఫ్ నాకే చెందాలి, నా ఫోన్ క్లోజ్గా ఉండాలి అనేటువంటి ఒక అభద్రత భావంలో ఉన్నారు। అటువంటప్పుడు మీరు ఏదో ఎమోషనల్గా వెళ్ళిపోయి అడిగినంత మాత్రాన అన్ని విషయాలు మీరు షేర్ చేసుకోకుండా చక్కగా ఉండాలి, పాయింట్ నెంబర్ వన్. ఇంకోటి ఏంటంటే, కొత్తగా అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ ఆచార సాంప్రదాయాలు కావచ్చు, మీరు అలవాటు చేసుకోవడం కొంచెం టైం పడుతుంది। కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు। ఎందుకంటే మీరు మీ భర్తతోనే ఎలా ఉంటున్నారనేది, మీ భర్త మీతో ఎలా ఉంటున్నారనేది, నాలుగు గోడల మధ్య మీరు ఎంత సౌఖ్యంగా ఉంటారనే విషయం ఇంపార్టెంట్। కాబట్టి కాలక్రమేణా అన్నీ మీకు అలవాటు అయిపోతాయి, కాబట్టి మీరు వాటి గురించి ఎక్కువ ఆలోచించి అత్తమామతో గొడవ కానీ, లేకపోతే భర్తతో గొడవ కానీ పెట్టుకోకుండా ఉంటే సంసారం చక్కగా సాగిపోతుంది। తర్వాత మూడో అంశం ఏంటంటే, ఇంట్లో ఏదైనా గొడవలు జరిగినప్పుడు కానీ, సమస్య జరిగినప్పుడు కానీ, మీరు మీ భర్తతోని మీ అత్తమామతో కూర్చోబెట్టి ధైర్యంగా మాట్లాడండి। ఏదైనా సమస్య ఉంటే ప్రతిదీ ఇంటి దగ్గర చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్తుందని చెప్పేసి ఒక నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఈమెకు అమ్మాయికి ఉందేమో అని చెప్పేసి మీ భర్తతో పాటు మీ అత్తమామలు భావించే అవకాశం ఉంటుంది। కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి। నాలుగో అంశం ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఉంటున్న నైబర్హుడ్ అంటే, మీరు కొత్తగా అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఈ ఇంటి కావచ్చు, పక్కిల్లు కావచ్చు, వాళ్ళతో చాలా చక్కగా ఉండండి। అంటే మీ అత్తమామ గురించి కానీ, మీ అత్తమామ సాంప్రదాయాల గురించి కానీ, వాళ్ళ ప్రవర్తన గురించి కానీ మీరు ఎప్పుడైనా సరే పాజిటివ్గానే మాట్లాడుతూ ఉండండి। ఒకవేళ మీ అత్తమామ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నా సరే, మీరు అలా చెప్పడం ద్వారా పక్కింటి వాళ్ళు మీరు ఎంతసేపు వాళ్ళ గురించి మంచిగా చెప్తున్న విషయం వాళ్ళు మీ అత్తమామలు చెప్పినప్పుడు మీ పైన గౌరవం ఏర్పడి చాలా ఒక కూతురును చూసుకునే విధంగా చూసుకునే అవకాశం ఉంటుంది। ఐదవ విషయం, సో మీరు ఎప్పుడైనా సరే సోషల్ మీడియాలో ఎవరితో చాటింగ్ కానీ, వేరే వ్యక్తులతో స్నేహం కానీ చేయడం ఆపేయండి। అలాగే ఎన్ని ఖర్చులు ఉన్నా సరే ఫస్ట్ డబ్బులు సేవ్ చేసిన తర్వాతనే ఆ తర్వాత ఖర్చు పెట్టండి। సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, అటు భర్త దగ్గర, అటు అత్తమామల దగ్గర మీరు మంచి మన్ననలు పొందేటువంటి అవకాశం చాలా చక్కగా ఉంటుంది। సో ఈ ఐదు సూత్రాలు చక్కగా పాటించండి। తర్వాత ఎక్కువ ఆవేశపడకుండా, ప్రతిదానికి బాధపడకుండా బ్యాలెన్స్డ్గా ఉండండి।